తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ప్రెస్ మిత్రులకు సహాయం చేయడం జరిగిందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బీరపుల నారాయణ తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాలరి కిషోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం తుంగతుర్తి టీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వలస కూలీలు తుంగతుర్తికి వలస రావడం జరిగింది. వారికి ఒక 6 కుటుంబాలకి స్థానిక శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము స్థానిక వార్డు మెంబర్ కడకం సూర్యయ్య గారు 1 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇలా రోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అందరూ కూడా లాక్డౌన్కి సహకరించి మినిమం దూరాన్ని పాటించి అందరూ కూడా మాస్కులు ధరించి ఎవరు కూడా బయటికి రాకుండా సహకరించాలని కోరుకుంటున్నాను. సభ్యులు డాక్టర్ గాలరి కిషోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం తుంగతుర్తి టీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వలస కూలీలు తుంగతుర్తికి వలస రావడం జరిగింది. వారికి ఒక 6 కుటుంబాలకి స్థానిక శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము స్థానిక వార్డు మెంబర్ కడకం సూర్యయ్య గారు 1 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇలా రోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అందరూ కూడా లాక్డౌన్కి సహకరించి మినిమం దూరాన్ని పాటించి అందరూ కూడా మాస్కులు ధరించి ఎవరు కూడా బయటికి రాకుండా సహకరించాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామంలో తమిళనాడు నుంచి వచ్చిన వరికోత మిషన్ల వివరాలు అడిగి నమోదు చేసుకుని వారికి మాస్కులను ఎస్ఐ శ్రీనివాస్ పంపించేశారు. యాదాద్రి భువనగిరి పట్టణ కేంద్రంలో లాక్డౌన్ కారణంగా నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను తుమ్మల వినోద్ ఆధ్వర్యంలో పంపించేశారు. స్థానిక కాలేజ్ గ్రౌండ్ లో మన రోడ్డు మీద ఉన్నటువంటి అనాథలకు గాని మరియు పేదలకు గాని మా వంతు సహాయంగా ఈరోజు మా ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నా గానీ వాళ్ళకు రేషన్ లేని కారణంగా ఎక్కడికి తీసుకుపోయి తీసుకోవాలని వాళ్ళకి అర్థం కావాలని సిచ్యువేషన్ లో మా వంతు సహాయంగా ఈరోజు వాళ్ళకు ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇంకొక రోజు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా వ్యక్తిగత పారిశుద్ధ్యం కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పారు. ఈ లాక్డౌన్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఒక 1 మంత్ కానీ ఇంకా 2 మంత్స్ కానీ మీరు ఖచ్చితంగా వేరే ఎక్కడైనా ఫుడ్ టెంపుల్స్ దగ్గర మళ్ళీ మీరు ఫుడ్కి వెళ్ళినా కానీ వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి 3 అడుగులు దూరం పాటించాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అంకర్ల మురళీకృష్ణ గారికి, అట్లనే నా స్నేహితులకు మరియు నా తమ్ములకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో పలు రకాల సిబ్బందులకు కమిషనర్, చైర్మన్ మరియు కౌన్సిలర్ మాస్కులను పంపిణీ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి గ్రామంలో కేజీ సరుకులపై 20 నుంచి 40 రూపాయలు పెంచారని, వ్యాపారులు ధరలు పెంచి దండుకుంటున్నారని, దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నేను అంతే వ్యాళ్ళు 120 90 రూపాయలు ఉన్నది. ఈ మూడు సరుకులు నేను తెచ్చుకునేది 100 ఇప్పుడు కూడా పలికేమంటే కూడా పలికిస్తా. బ్యాలు బ్యాల రేట్లు 120 ఫస్ట్ ఎంత ఉండే? ఫస్ట్ 90 ఇప్పుడు 120 15-20 గ్రాములు మొత్తం అంగళ్ళలో మొత్తం రేట్లలో ఎక్కువ. ఎవరు అమ్ముతున్నారు అక్కడ కానీ తీసుకొని అంగడి నేను 3 వస్తువులు ఇంత వ్యాళ్ళు 120 వేసినాడు. చీటి రాసి అంటే చీటి రాసేలే. మేడ్చల్ మల్కాజ్గిరి కోంపల్లి మున్సిపల్ పరిధిలోని జయబెరి పార్కులో అధికారులకు తెలియకుండా పనిచేస్తున్న బిల్డర్, ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ప్రజలు మేమెంత జాగ్రత్తగా ఉన్నా పక్క వాళ్ళు మాస్కు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో 250 ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు మండల ప్రజాప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దయచేసి మొట్టమొదటి మొన్ననే పంచుకుని 3 రోజుల క్రితమే అయితే ఏమైందంటే దీని సంఖ్య కరెక్ట్ తెలియక నాకు ఆభాస వచ్చింది. దయచేసి 5-10 నిమిషాల లోపల అవుతుంది. వీళ్ళు ఒకరికి నాయకులు వచ్చేది ఒకరి ఆటో వస్తుంది అది రాగానే మళ్ళా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే అందరికీ ఇది అని చెప్పాడు. అయితే అందరికీ ఇవ్వాలి ఓకే అందులో కూడా లిస్టు లెక్క కొద్దిగా. గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు 200 ఆటోలకు 250 ఆటోలకు ఆటో కార్మికులకు ఈరోజు గౌరవ మంత్రి హరీష్ రావు గారు కిట్లు పంపించడం జరిగింది. వాటిలో వారికి కావలసినటువంటి అన్ని రకాల సరుకులు, కుటుంబానికి అవసరపడే అన్ని సరుకులను పంపించడం జరిగింది. గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి ఆటో కార్మికులు గత ఈ కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటి నుండి మరి ఈ లాక్డౌన్లో ఆటోలన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. ఆటో కార్మికులు మరి రోజువారీ ఆటోలు నడుపుకుంటేనే బతుకుతారు తప్ప, కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో మరి వారికి ఈరోజు సరుకులు అంటే వంట సామాగ్రి సరుకులన్నీ కూడా అందించడం జరిగింది. మరి ఆటో కార్మికులందరూ కూడా నంగనూరు మండలంలో ఉండే ఆటో కార్మికులందరికీ కూడా అందించి మరి గౌరవ మా మండల నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరందరికీ కూడా ఇప్పించాలని చెప్తే మరి అందరికీ ఇప్పించినందుకు మా మండల నాయకత్వం తరఫున గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ నిర్ణయించిందో మరి లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా మరియు సిద్దిపేట నియోజకవర్గంలో ఆటో ప్యాసింజర్ నడిపేటువంటి కార్మికులకు మరి ఒక ఉపాధి లేకుండా అయిపోయింది కాబట్టి మరి దీన్ని గ్రహించి గౌరవ మంత్రి హరీష్ రావు గారు తన సొంత ఖర్చులతో
మరి మొన్న సిద్దిపేటలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన మండలంలో నంగు మండలం ఉన్నటువంటి ఆటో కార్మికులకు కూడా సహాయం చేయవలసిందిగా మరి మేమందరం హరీష్ రావు గారిని కూడా కోరడంతో కోరగానే ఇమ్మీడియట్లీగా 250 మందికి అవసరం ఉందని చెప్పగానే 250 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా మాకు మా అందరి మా కార్మికుల అందరి తరఫున మేము హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి లాక్డౌన్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి వ్యవసాయ కూలీ పనులకు పోతున్నటువంటి ఉపాధి హామీ పనులకు కూలీలకు కావచ్చు, మరి వ్యవసాయ పనులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా కొనుగోలు కేంద్రాల్లో కూడా వడ్లను రైతులకు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని కొనుగోలు కేంద్రాలు జరగకుండా నంగు మండలంలో ప్రతి ఒక్కరికి వ్యవసాయ కూలీలకు కానీ ఉపాధి కూలీలకు కానీ మరి ఆటో కార్మికులకు కానీ ఈ విధంగా ఏదో రకంగా ఒక సహాయ సహకారాలు అందిస్తూ మరి మా ప్రజాప్రతినిధులు కూడా అందరు మా మండల ప్రజలందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. కూరగాయలు కూడా మన మండలంలో చాలా గ్రామాలకు కూడా ఒక్కొక్క కొంతమంది దాతల సహకారాలతో మరి కూరగాయలు కూడా కొంతమంది పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చెప్పినప్పుడు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ జై హరీష్. పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా మన సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో భాగంగా కాకుండా మన నంగునూరు మండల ఆటో కార్మిక సోదరులకు ఈ లాక్డౌన్లో వీళ్ళు నిత్యంగా ఆటో నడుపుకుంటేనే జీవనోపాధి కాబట్టి మరి వీరి యొక్క బాధలను హరీష్ రావు అన్న దృష్టికి తీసుకెళ్తే హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లేసరికి మరి వీళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న ఉద్దేశంతో మన హరీష్ అన్న ప్రతి ఒక్కరికి మన నిత్యావసర సరుకులు 249 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరి ఇంతమంది ఈ రోజు మన సొసైటీలో లేకున్నా కూడా మన కార్మికులే అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మరి రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకు కూడా వచ్చే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఎవరు బాధపడకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఇంకా కొన్ని ఇప్పుడు మన సారిచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ రానోళ్ళు మాత్రం నిరుత్సాహపడకూడదు, వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎవరు కానీ ఈ యొక్క లాక్డౌన్లో భాగంగా ఇంట్లోకెళ్లి బయటకు రాకుండా ఈ యొక్క కరోనా యుద్దంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని మరి ఈ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు నడుము కట్టి ఈ యొక్క ఉద్దేశంగా మనం భావించి మరి మనకు పెద్దలు హరీష్ రావు గారు ఇచ్చిన సూచన మేరకు ప్రతి ఒక్కరికి మనకు అందించినారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆయన సహకారం కోసం ప్రతి ఒక్కరూ ఉంటాం కాబట్టి ఈ యొక్క నిబంధన ఇచ్చినందుకు హరీష్ రావు గారు గారికి మన కార్మికుల సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై హరీష్ అన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అన్ని గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం విప్ శ్రీ రేగా కాంతారావు పంపించేశారు. స్వచ్ఛందంగా మాస్కులను తయారు చేసి పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ సతీమణి. మేడం ఇక్కడ మీరు మాస్కులు తయారు చేస్తున్నా? ఇప్పుడు మాస్కులు ఎవరికి ఇస్తారు మేడం? అంటే మీరు స్వచ్ఛందంగా ఇస్తారా లేక ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎన్ని మాస్కులు కొట్టారు? 3000 వరకు మాస్కులు కుట్టి ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి పంపిణీ చేసిందా? ఈ మాస్కులు తయారు చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా అవైలబుల్ ఉందా మేడం? తీసుకొస్తున్నారా? మీకు కావాల్సినటువంటి ఈ క్లాత్ తీసుకొచ్చి మీరే స్వచ్ఛంద ఓన్గా మీరే తయారు చేసి మీరే అన్ని విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మేడం? పునర్జన్మ లాంటివి కదా, అందరూ చావత్తుల్లో ఉన్నారు కట్టుకుంటే సేఫ్టీ కోసం
అంటే దేశవ్యాప్తంగా కలవర పెడుతున్నటువంటి కరోనా వైరస్ అనేది ప్రజలకు వ్యాప్తి చెంది మరణిస్తారు కాబట్టి వారిని కాపాడుకోవడానికి మీ వంతు సహాయంగా అందజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. బందనకల్ గ్రామ మాజీ సర్పంచ్ నేను జిల్లా వెంకటస్వామి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని కలకాలం చేస్తున్నటువంటి సమయంలో దానికి సంబంధించి భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రజలు భౌతికంగా దూరంగా ఉండాలి. అదేవిధంగా వస్తున్నటువంటి వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులు కానీ చేతులు శుభ్రం చేసుకోవాలనేటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా మేము సమాజానికి సేవ చేయడానికి మాస్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా భార్య స్వయంగా టైలర్ కాబట్టి ఆమెనే బట్ట తీసుకొని వచ్చి మరి ఈ లాక్డౌన్ సమయంలో షాపులు బంద్ ఉన్న ప్రత్యేకంగా రిక్వెస్ట్తోని మరి షాపులు వెళ్ళి బట్ట తీసుకొచ్చి స్వయంగా మాస్కులు తయారీ చేయడం ఉంది. అదేవిధంగా గ్రామంలోని వివిధ వర్గాలకు గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ ఆశా వర్కర్లకు కానీ హామాలి సిబ్బందికి గ్రామంలోని సఫాయి కార్మికులకు మరి మండలంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వారికి కూడా వివిధ గ్రామాలకు కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు 3,000 మాస్కుల పైగా మేము పంపిణీ చేయడం జరిగింది. ఇది భగవంతుని కృప అనుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ కాబట్టి తరుణంలో ప్రతి ఒక్కరు సమాజ సేవకు ఉద్యతంగా ఉండి మరి పునర్జన్మ లాంటి ఈ జీవితాన్ని మనం మళ్ళీ ప్రసాదించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఏదో విధంగా తోచి మరి ఈ కరోనాను ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బహదూర్పల్లి చెక్పోస్ట్ దగ్గర ఆగకుండా వెళ్లిన వాహనదారులను వెంబడిస్తూ స్కిడ్ అయిన పోలీసులకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు కావడంతో దుండిగల్ కానిస్టేబుల్ రామచంద్రయ్యకు తలకు బలమైన గాయాలు కావడంతో సూరారం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం యశోద ఆసుపత్రికి తరలించారు.